తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ తెలంగాణ ఎన్నికలు అధికార బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయడం తథ్యమని అన్నారు పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేలకొండపల్లి మండలం మజ్జుగూడెంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ డిసెంబర్ తొమ్మిదిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని జోస్యం చెప్పారు దోపిడీని ప్రశ్నిస్తున్న తనను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఓడించేందుకు కేసీఆర్ డబ్బు సంచులను పంపిస్తున్నారని ఆరోపించారు తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్నో ఆకాంక్షలతో సాధించుకున్న ప్రజలను ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు బంగారు తెలంగాణ కళలను కళ్లలు చేశారని అన్నారు దొరను గడిలోనే బంధించాల్సిన సమయం ఆసన్నమైందని కేసీఆర్ కు రాజకీయ సమాధి కట్టాలని అన్నారు కాంగ్రెస్ నేతలు బిజీగా తీరుతూ ఉంటే ఇంటెలిజెన్స్ సర్వే ఫలితాలపై ఆందోళనకు గురవుతున్నారు గులాబీ నేతలు పార్టీ నేతలు ఇన్ఛార్జీలు ఎమ్మెల్యే అభ్యర్థులంతా అప్రమత్తంగా ఉండాలని గులాబీ బాస్ సీఎం కేసీఆర్ సూచించారు గ్రౌండ్ బీఆర్ఎస్ పార్టీకే అనుకూలంగా ఉందని ఆదమరిస్తే ప్రమాదమని హెచ్చరించారు పోలింగ్ ముగిసే వరకు పార్టీ శ్రేణులంతా క్షేత్రస్థాయిలో ఉండాలని ప్రతి ఓటు కీలకమని అన్ని స్థాయిలో పార్టీ నేతలు సర్వశక్తులు వడ్డాలని ఆదేశించారు ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో శనివారం ఉదయం పార్టీ అభ్యర్థులు మధ్యాహ్నం నియోజకవర్గ ఇన్ఛార్జీలతో విడివిడిగా సమావేశాలు నిర్వహించారు సుదూరపు అభ్యర్థులతో కేసీఆర్ నిర్వహించారు సర్వే నిఘా సంఘాల నివేదికలు నియోజకవర్గాల వార్ రూమ్ నేతల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా విశ్లేషిస్తూ సమీక్షించారు నియోజకవర్గాల వారీగా ప్రచార తీరుతెన్నులు అభ్యర్థుల పనితీరు ఇతర పార్టీల స్థితిగతులు తదితర అంశాలపై సంబంధిత వర్గాలతో చర్చించారు ఈ ప్రచారం ముగుస్తున్నందున ప్రచార మెలకు ముగిసే వరకు కేడర్ అప్రమత్తంగా ఉన్నారు ప్రతి పోలింగ్ పోలింగ్కు వచ్చి ఓటు వేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సుదూర ప్రాంతాల్లో ఉన్నవారిని సైతం రప్పించి ఏర్పాట్లు చేసుకోవాలని నేతలకు సూచించినట్లు సమాచారం పోటా పోటీ ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జీలతో కేసీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు ఆయా నియోజకవర్గాల్లో అనుసరించాల్సిన వ్యూహాలను వివరించారు గ్రామస్థాయి నుంచి ఇతర పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకులను ఎలా పార్టీకి అనుకూలంగా మలుచుకోవాలని అందుకు తగిన ప్రణాళికలు ఇచ్చినట్లు సమాచారం గెలుపు అవకాశాల ఆధారంగా నియోజకవర్గాలను కేటగిరీలుగా వర్గీకరించి మెరుగుపడాల్సిన నియోజకవర్గాల్లో చేపట్టాల్సిన దిద్దుబాటు చర్యలపై అభ్యర్థులు ఇన్ఛార్జీలకు దిశానిర్దేశం చేశారు తాజా సర్వేలన్నీ పార్టీకి అనుకూలంగా ఉన్నందున ఆత్మవిశ్వాసంతో పనిచేయాలని ఆదేశించారు మళ్లీ అధికారంలోకి వస్తామనే భరోసా ఇవ్వడంతో పాటు పార్టీ క్యాడర్ ప్రతి గడపకు వెళ్లేలా చూసుకోవాలని ఆదేశించారు గతంలో లేని విధంగా ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువ కావడంతో సీఎం కేసీఆర్ తల్లులు పట్టుకుంటున్నారు ఏం జరుగుతుందో చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు